రాప్తాడు నియోజకవర్గంలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో సందర్భంగా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి తోపురుదు ప్రకాష్ రెడ్డి గారు నాతో పాటు యూత్ కాంగ్రెస్ లో పనిచేయడం జరిగింది ఇక్కడ తెలంగాణలో ఎన్నికలు రెండు ఫేజ్లో ఎలక్షన్ జరిగితే తెలంగాణలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రచార కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఆంధ్రాలో ఎన్నికలు జరిగినాయి అప్పుడు అనంతపూర్ జిల్లాలో ఇక్కడ ఎన్నికల్లో ప్రచారం చేసి ఇక్కడ అంత కార్యక్రమాలు చూసుకొని రాప్తాడులో ప్రకాష్ రెడ్డి గారికి ప్రచారం చేయడానికి పోవడం జరిగింది నాకు మంచి మిత్రుడు కాబట్టి సో నేను ప్రకాష్ రెడ్డి ఇద్దరం కూడా మంచి మిత్రులము ప్రకాశ్ రెడ్డి గారు చాలా డైనమిక్ లీడర్ అంటే చాలా అగ్రెసివ్గా చ అంటే చదువుకున్నటువంటి వ్యక్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి అలానే ఫీల్డ్లో చాలా అగ్రెసివ్గా ఉండేటువంటి వ్యక్తి ఆ రాప్తాడు నియోజకవర్గం పరిటాల రవి గారి సొంత నియోజకవర్గం పరిటాల రవి గారి భార్య పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రకాష్ రెడ్డి గారు పోటీ చేస్తారు సో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి మద్దతుగా నేను అక్కడ పోయినప్పుడు నేను ప్రకాష్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో ఎలక్షన్ రోజు అది ఎలక్షన్ పోలింగ్ అవుతుంది సో అక్కడ అనంతపూర్లో కానీ అక్కడ అందరు కూడా పరిటాల రవి చేసేటువంటి అద్రగణము పరిటాల రవి చేసేటువంటి దుర్మార్గపు వ్యవహారాలన్నీ కూడా అనంతపూర్ ప్రజలందరూ కూడా బాగా తెలుసు అంటే ఎంత రాక్షసత్వం అక్కడంటే అప్పటి వరకు పరిటాల రవి గారు చెందినటువంటి సొంత ఊరు వెంకటాపురం ఏదనుకోండి నాకు పేరు సరిగా మర్చిపోయినాను వారి సొంత ఊరికి ఇంతవరకు ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా ప్రచారానికి కానీ కనీసం ఆ ఊర్లో అడుగు పెట్టలేదు మాట అప్పుడు అక్కడ చర్చించుకుంటున్నారు సో నేను ప్రకాష్ అన్న ఇద్దరం కూడా మాట్లాడుకొని అరే పరిటాల రవి ఊరైతే పరిటాల రవి ఊరికి పోవద్దా ఉంటుంది మనం పోయి చూద్దాం ఇవాళ మనం చూపిద్దాము పరిటాల రవి ఊరికే కాదు ఎలక్షన్ రోజే పరిటాల రవికి ఊరికి పోతామని చూపిద్దామని మేమిద్దరం కూడా అనుకొని పోలింగ్ అవుతుంటే పరిటాల రవి వాళ్ళ ఊరికి పోవడం జరిగింది మేము ఊరు ఎంటర్ అయినాము ఊరు ఎంటర్ అయిన తర్వాత పోలింగ్ అంటే ఊరు ఎంటర్ కాగానే దాదాపు ఊర్లో వాళ్ళందరూ కూడా అంటే కనిపిస్తుంది చాలా క్లియర్గా రాడ్లు కత్తులు ఆ గడ్డపార్లు అవన్నీ తీసుకొని మా మీదకి అటాక్ వచ్చే ప్రయత్నం చేయడం జరిగింది అంటే మెల్లమెల్ల వస్తున్నారు ఒక్కొక్కరు అయినా కానీ మనం అనుకున్నాం ఇవాళ ఖచ్చితంగా పోవాలి అని అనుకొని వెళ్తున్నాము మా నా మా కారులో నేను ప్రకాష్ అన్న ఇంకొక ఇంకొక వ్యక్తి ఉన్నాడు డ్రైవర్ ఉన్నాడు డ్రైవర్ అప్పటికి భయపడుతున్నాడు సార్ వెళ్ళిపోదాము ఈడుంటే మనం బతికిపోలేము ఈ ఊర్లో నుంచి అని అంటుంటే కూడా ఏం కాదు వచ్చినాము ఈ వచ్చినాం ఖచ్చితంగా మనం ఏదైతే చేయాలనుకున్నామో చేసే వెళ్ళాలని ఊర్లోకి వెళ్ళాలని ఊర్లోకి వెళ్ళినాము పోలింగ్ బూత్ దగ్గర ఆపి ప్రకాష్ అన్న కారు దిగి నేను ఒక్కరిని పోయి వస్తా వంశం నువ్వు కార్లో కూర్చోవని చెప్పి కార్ దిగి పోలింగ్ బూత్ లోకి పోయి పోలింగ్ బూత్ లోకి వెళ్ళి మళ్ళీ కారు ఎక్కుతూ ఉంటే మొత్తం ఆ ఊర్లో వాళ్ళందరు కూడా ఆల్మోస్ట్ ఊర్లో వాళ్ళందరు కూడా పెద్ద పెద్ద రా రాళ్ళతో ఇంత పెద్ద గనేట్ రాళ్ళు ఉంటాయి కదా రాళ్ళతో రాడ్లతోటి కత్తులతోటి వెహికల్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేసారు ఇమీడియట్ గా ఆయన్ని కార్లోకి లాగేసినాము లాగేసిన తర్వాత ఒక గవర్నమెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఒక అతను ఉన్నాడు అతను ఫైరింగ్ చేయడం స్టార్ట్ చేస్తే పిస్తల్ ఫైర్ అవ్వట్లేదు జామ్ అయింది అని అంటే అతనే చెప్తున్నాడు జామ్ అయిందని ఇమీడియట్గా ప్రకాష్ రెడ్డి గారు ఉండి జామ్ అవుతుందా నాకు ఇవ్వు నేను ఫైర్ చేస్తాను ఆ పిస్తల్ లాక్కోబోతుంటే అప్పుడు లాస్ట్ ట్రై చేస్తే సెట్ అయినట్టుంది పిస్టల్ ఎయిర్లోకి రెండు రౌండ్స్ ఏదో అంటే ఇదంతా జరుగుతున్న లోపు మిగతా ఊర్లలో వాళ్ళకి విషయం తెలిసింది తెలిసి ప్రకాశ్ రెడ్డి గారి బ్రదరు చందు అని ఉంటాడు చందన్న అన్న పక్క ఊర్లలో నుంచి ఇంకా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఇక మళ్ళీ ఇదే టైప్ రాయల్ సినిమాకి సంబంధించిన సినిమాలు చూస్తుంటే చూస్తుంటాం కదా ఆ టైప్లో మిగతా వేరే ఊర్లలో నుంచి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది పోలీసు వాళ్ళు కూడా ఎక్కువ మంది వచ్చినారు అండ్ దెన్ మా వెహికల్ చుట్టయితే వీళ్ళే ఉన్నారు మొత్తం ఆ ఊర్లే వాళ్ళు ఉన్నారు మమ్మల్ని అటాక్ చేయడానికి లిటరల్గా మమ్మల్ని చంపడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ ఉన్నారు డ్రైవర్ డ్రైవర్కి గట్టిగా ఏమైనా సరే వెహికల్ పోనివ్వంటే వాళ్ళు అదే జనాలు అట్నే ఉన్నారు ముందు దాదాపు వందల మంది ఉన్నారు డ్రైవర్ స్పీడ్గా ఎక్సిలేటర్ తొక్కి కార్ని రేస్ చేసేసరికి ఆ గుంపులో నుంచి తప్పించుకొని బయటికి వెళ్ళిపోయినాం ఇప్పటికీ అంటే ఆ రోజు నా కార్లోనే వెళ్ళినాం నేను ఎప్పుడు కూడా ఎక్కువ ఊర్లలో తిరుగుతుంటాం కాబట్టి సఫారీ వాడుతుంటాము సో ఆ రోజు నా కార్ లో వెళ్ళాము ఆ కార్ మీద అంతా కూడా పైన గ్రానైట్లు లేస్తే దాదాపు మొత్తం కార్ కంప్లీట్ గా డామేజ్ అయిపోయింది ఆ రోజు సో అదొక ఎలక్షన్ ఐ మీన్ సినిమా ఇంకా తక్కువ మరి అనిపించలేదా అంటే ఎందుకు వచ్చా ఎందుకు వచ్చిన అనేది కాదు పరిటాల రవి ఊరికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇంతవరకు అటువంటిది మళ్ళీ అనకూడదు అని నిర్ణయించుకున్నాం కాబట్టి మేము ఏమైనా సరే ఖచ్చితంగా పోవాలి అది ఎలక్షన్ రోజు పోవాలి ఆ ఊరికి కూడా మేము పోగలుతామని చూపించాలని అనుకున్నాం కాబట్టి దేనికి కూడా అంటే ఎప్పుడు కూడా ఆ భయం అని కానీ ఏమని కూడా అనిపించలేదు ఏమైనా సరే మేము అనుకున్నది మాత్రం సాధించాలి అనుకున్నాం అంటే కార్ కారులో ఉన్నాను కాబట్టి ఇంకొక అట్లీస్ట్ ఇంకొక ఒక్క నిమిషం ఆ ఊర్లో ఉన్నా కానీ నేను ఇవాళ మీతో మాట్లాడేవాన్ని కాదు అంటే అంత ఘోరంగా ఉండేది పరిస్థితి కావాలి మీకు అంతే హిస్టరీ క్రియేట్ చేయాలి వెళ్ళగలిగాము అంటే అప్పుడు టూ థౌసండ్ నైన్ లో కదా దాదాపు నేను కూడా ఐ వాజ్ సమ్ థర్టీ ఇయర్స్ ఏదో ఉన్నాను ప్రకాష్ అన్న కూడా అప్పుడు థర్టీ ఫైవ్ ఏదో ఉండుంటాడు అగ్రెసివ్ కూడా ఉంటాడు సో ఉంటుంది అప్పుడు బ్లడ్ అలాంటిది కాబట్టి ఆటోమేటిక్ గా వెళ్ళాలి